हाई फ्रेंड्स, वीडियो मैं तिरुपति नीचे काणिपाकम वेल्ले बस या इनफर्मेशन तेलुसुकुंदाम। तिरुपति नीचे काणिपाकम वेल्लडानिकि फस्ट बस उदयं 4 गंट 40 निमिषालकु उन्नदि। आ तर्वात 5 गंट 20 निमिषालकु, 5 गंट 40 निमिषालकु, 6 गंट 10 निमिषालकु उन्नदि। तिरुपति नीचे काणिपाकम वेल्लडानिकि लास्ट बस रात्रि 8 गंट 30 निमिषालकु उन्नदि। ప్రతి 15 నిమిషాలకు లేదా ప్రతి 20 నిమిషాలకు తిరుపతి నుంచి కాణిపాకం బస్ ఫెసిలిటీ ఉన్నది। తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది। తిరుపతి టు కాణిపాకం బస్ ఛార్జ్ సుమారు 95 రూపాయస్ గా ఉంటుంది। కాణిపాకం వెళ్ళే బస్సులు తిరుపతి బస్ స్టాండ్ లోని ప్లాట్ఫామ్ నంబర్ 44 నుంచి బయలుదేరును। తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళడానికి 44 బస్ సర్వీసులు ఉన్నవి। తిరుపతిలో బయలుదేరిన బస్ పయా చంద్రగిరి, ఐతేపల్లి, కొంగరవారిపల్లె, పానపాకం, నేంద్రకుంట, పీకొత్తకోట, పూతలపట్టు, పాలకూరు, మద్దిపట్లపల్లి మీదుగా కాణిపాకం వెళ్తాయి। తిరుపతి బస్ స్టాండ్ నుంచి కాణిపాకం మరియు వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి 1 డే టూర్ ప్యాకేజ్ ఉన్నది। ఈ టూర్ ప్యాకేజీలో పెద్దవారికి అయితే ఎక్స్ప్రెస్ బస్కి 230 రూపీస్, పిల్లలకి అయితే 180 రూపీస్ తీసుకుంటారు। ఈ ప్యాకేజీలో డిలక్స్ బస్కి అయితే పెద్దవారికి 290 రూపీస్, పిల్లలకి అయితే 220 రూపీస్ తీసుకుంటారు। ఈ టూర్ తిరుపతి బస్ స్టాండ్ ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 8 గంటలతో ముగుస్తుంది। ఈ టూర్ ప్యాకేజీలో మనం తిరుపతి నుంచి కాణిపాకం టెంపుల్కి, కాణిపాకం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి తీసుకొస్తారు। మధ్యాహ్నం లంచ్ ఫెసిలిటీ మనమే ఏర్పాటు చేసుకోవాలి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్।